గారికి అదే విధంగా అంజన్ కుమార్ అన్న గారికి ప్రకాష్ అన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా మీ అందరికి మీకు ఎన్ని సేవలు చేసినా ఈ రుణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక దిక్కు భూపాలపల్లి అంటేనే భూ పోరాటాల కడ్డ కానీ కబ్జాకారుల కాదు అవునా కాదా ఇవాళ మన భూములు అనేక పోరాటాలు చేసి భూసోమ భూములు కావచ్చు అటవీ భూములు కావచ్చు పోరాడి సాధించుకున్న భూములు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్క భూమి పోతుంటే మనం ఏం చేయాలి మన కోసం మనమే మన కోసం కాంగ్రెస్ కానీ ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా అధికార పార్టీ నేతలేం చెప్తే అటు తల ఊపుతున్నాయి అయ్యలారా ఇవాళ న్యాయాన్ని కాపాడండి ఇవాళ కష్టపడి సాధించుకున్నటువంటి పోడు భూములు పోరాడి సాధించుకున్నటువంటి రెవెన్యూ భూములన్నీ పోతూ ఉంటే మంత్రుల మీటింగ్ వచ్చి చెప్తే కూడా వీళ్ళ మీదనే కేసులు అవుతాయి భూములు గోపోయిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు తప్ప కబ్జా చేసిన వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు అందుకనే ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ పదేళ్ల కింద తెలంగాణ పోరాటం గురించి ఆలోచించండి అంతకంటే ఐదు పదేళ్ల కింద జరిగినటువంటి విప్లవ పోరాటాల గురించి ఆలోచించండి ఇక్కడ మరి తిరగబడ్డ చరిత్ర ఇది అందుకనే అన్యాయం ఎక్కడ ఉంటాయో మనం అక్కడ ఉండాలి అన్యాయం ఎక్కడ జరుగుతావు అక్కడ ప్రశ్నించాలి అందుకనే మీ అందరి యొక్క మద్దతు కోసం మిమ్మల్ని అందరినీ కలవడం కోసం ఇవాళ మనందరి అభిమాన నాయకుడు భారత్ జోడో యాత్రతో మరి అసమానమైనటువంటి పోరాట యోధుడైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర కొనసాగింపుగానే హాత్ యాత్రలో మనందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ఇదే ఊపు ఇదే జోజ్ తప్పకుండా మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల వరకు కూడా కొనసాగించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై కాంగ్రెస్ శ్రీదర్ బాబు గారు మాట్లాడే ముందు ఎందుకంటే మన జిల్లా